సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో సోమవారం అధికారులు 6 గేట్లు ఓపెన్ చేశారు. 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కో గేట్ నుంచి 5 నుంచి 10,000 క్యూసెక్కులు నీటిని విడుదలవుతున్నాయి. శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసుకుని గేట్ల సంఖ్య పెంచే అవకాశం ఉంది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను సైరన్ వేసి అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం నుంచి సాగర్లోకి వరద పోటెత్తుతోంది. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 580 అడుగుల వరకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జున సాగర్లోకి 3,22,817 క్యూసెక్కుల నీరు చేరుతూ ఉండగా కుడి ఎడమ కాలువల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,873 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ 576.1 అడుగుల్లో 271.9 TMCలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 312.05 TMCలు కాగా మరో 41 TMCలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమకాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇది 2 సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహాల్లో మా రైతులు అందరూ ఉన్నారు. ఈ ఫ్లడ్ చూసి 590 అడుగులు చేరే ఉద్దేశం అని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు 7,000 క్యూసెక్కులు వదిలిపెట్టాం మేము. పెద్ద దేవులపల్లి దగ్గర ఇప్పుడు 7,000 వెళ్తుంది. అన్ని చెరువులు అప్టు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మినిస్టర్ గారు, మా ఏఎన్సీ గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఇవి నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి. కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈరోజు గేట్లు స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఒక 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్ల మధ్యన మనం కిందకి తయారు పంపించాల్సిన అవసరం ఉంది.